మేము అన్న దాని మీద అడగడానికి ఒకసారి మళ్ళీ ఒకసారి అదే బయట మళ్ళీ ఒకసారి వేద్దాం. దాంట్లో ఒక మంచి మంచి అంశం ఒకటి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది దాంట్లోనే. మళ్ళీ ఏంటి అది, ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చెయ్యాలి. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసేం, మంచి చేసి ప్రజలు ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదే ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. గఫూర్ గారు, అక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు, ఈ స్పీచ్లో కూడా దానికి ముందు వెనక 2-3 సార్లు అన్నారు, మంచి పనులు చేసి ప్రజలకు మంచి చేసి వాళ్ళ గుండెల్లో గుడి కట్టుకోవాలి, మంచి చేస్తే వాళ్ళు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు అన్నారు. ఇక్కడేమో మంచి చేసినా కూడా మమ్మల్ని ఓడించారంటారు, మంచి చేసి ఓడిపోయామంటారు, మంచి చేస్తే ఓడిపోవడం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు సార్. రెండు థియరీలు అర్థం కావట్లేదు, వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు అనేది ఒకటి థియరీ, రెండోది మంచి చేసి ఓడిపోయామనేది రెండో థియరీ. మరి మీరు సుదీర్ఘ అనుభవం ఉంది, మీకు 2 సార్లు ఎమ్మెల్యే చేసినారు, మీకేమైనా అర్థమైతే చెప్పండి, మేము వింటాం దయచేసి. ఒకటి ఒకటి అండి, ఇంతకుముందు ఏదో ఒక పదం హిస్టరీ అని మీరేదో అంటే అతను జీవి రెడ్డి గారు కూడా అది హిస్టరీకి సంబంధించి, హిస్టరీ అనే పదం కంటే హిస్టీరియా అండి. హిస్టీరియా ఓకే. ఇప్పుడు ఇతను హిస్టీరియా అంటే ఒక రకమైనటువంటి పిచ్చి, ఉన్మాదం, నార్మల్ కండిషన్ లో లేడు అతను. ఎవరైనా కానీ ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో ఓడిపోతే పరాభవం జరిగితే ఎందుకు పరాభవం జరిగింది, ఎందుకు ప్రజలు మన నుంచి పక్కకు పోయినారని ఆత్మహత్య చేసుకుంటారు రాజకీయాల్లో మినిమం బేసిక్ థింగ్. అవును, ఇప్పుడు ఈయన ఏమంటా అంటే చంద్రబాబు నాయుడుకి పాజిటివ్ ఓటు వచ్చింది అంటాడు. చంద్రబాబు నాయుడుకి నెగిటివ్ ఓటు అయ్యా, నెగిటివ్ ఓటు ఈ గవర్నమెంట్ ఓడిపోయింది అనేది మేము చెప్తున్నాం. అవును, ఈయన ఏమంటున్నా అంటే పాజిటివ్ ఓటు ఇంకా మెరిట్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబు నాయుడిని ఆయన మొదటి మాటలు అనుకోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు విని జనం ఓట్లు వేస్తానని అంగీకరిస్తున్నాడు. కాబట్టి అతను హిస్టారియక్ పొజిషన్ లో ఉన్నాడు, పిచ్చి పట్టింది కాబట్టి ఒక ఉన్మాద స్థితిలో ఉండేటువంటి వాడు ఏమో చెప్తున్నాడు అదే చెప్తున్నాడు. ఇప్పటికైనా సరే అతను అతని పార్టీ బతకాలనుకుంటే అతని పార్టీ కూడా, ఎందుకంటే అతనేమంటున్నాడు నేనుంటేనే పార్టీ కదండి, నేను లేకపోతే ఏముంది. కానీ ఓ రాజకీయ పార్టీ అనేటువంటిది ఎప్పటికి కానీ చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ఇప్పుడు విజయం 151 మీకు ప్రజలు ఇచ్చారు కదా, ఒకసారి ఎందుకు పోయినారు మీరు, ఎందుకు ప్రజలు చీకొట్టినారు 5 సంవత్సరాల్లో? ఏదైనా ఓ పార్టీ సార్ కొంచెం బాధితాయుతంగా ఉన్నా సెకండ్ టర్మ్ కూడా వస్తుంది, అంత పెద్ద మెజార్టీ వచ్చింది కాబట్టి సెకండ్ టర్మ్ అత్యేసిన మెజార్టీ అయినా వస్తుంది. కొంచెం అందుబాటులో ఉంటాయి 151 పోయి 11కి వచ్చింది అంటే వాళ్ళు అదే సార్ వాళ్ళు ఐదే కదా మాకు తగ్గింది అనుకుంటున్నారు వాళ్ళు. మధ్యలో ఉన్న 5 కదా దానికి మనం ఏం చేస్తాం, రూట్ అవుట్ సార్. అది ఇంత ఘోర పరాజయం, ఏ జీవిరెడ్డి అనుకున్నాడా మాకు 164 వస్తాయని? చంద్రబాబు నాయుడు కూడా అనుకోలేదు. నేను తెలుగుదేశంలో రాష్ట్ర నాయకత్వ స్థాయిలో ఉండే వాళ్ళతో కూడా మాట్లాడినా కౌంటింగ్ కంటే ముందు, వాళ్ళు ఏమంటారు 120 మాకు గ్యారంటీగా వస్తాయి, ఏది తెలుగుదేశం సొంతంగా, మిగతా వాళ్ళందరికి ఇంకో 10-15 సీట్లు కాబట్టి మేము 130 పైనే ఉంటాము అనేటువంటిది అది వాళ్ళ అసెస్మెంట్. 164 ఇచ్చారు జనము కాబట్టి ఎక్కడ కూడా ప్రజలు వైసీపీ గవర్నమెంట్ వైసీపీ పార్టీ గెలవాలని ప్రజలు అనుకోలేదు. గెలిచినటువంటి చోట్ల కూడా దౌర్జన్యాలతో, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రనాయుడు లేదా ద్వారకనాథ్ రెడ్డి గెలిచినారంటే అది గెలుపు కాదండి, అది దౌర్జన్యపూరితంగా ఎవరు రానివ్వకుండా దొంగ ఓట్లు వేయించుకొని బెదిరించి గెలిచినట్టు. ఇప్పుడు అందుకోసం పుంగండూరు పోలేకపోతున్నారు, ఇట్లా ఉన్నాయి కొన్ని అక్కడక్కడ. కాబట్టి ఒరిజినల్ గా సింగిల్ డిజిటే వాళ్ళది, డబుల్ డిజిట్ లేదు. సింగిల్ డిజిట్ కూడా చాలా 10లో కూడా 5 తక్కువ ఓట్లే, 5 తక్కువ సీట్లే వాళ్ళు గెలుస్తారు. అంత రూట్అవుట్ ఎందుకైంది అనేటువంటిది ఆత్మహత్య చేసుకోకపోతే తిరిగి ఎట్లుంటదండి? తిరిగి అసలు జన్మ ఉంది ఇతనికి, రాజకీయంగా బుద్ధి ఉందా ఇతనికి? ఇంత బాధ్యతరహితంగా ఈ ఇంత అహంకారంగా మాట్లాడితే జనం ఎవడన్నా
మెచ్చుతాడా? ఈరోజు జనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు నువ్వు. కాబట్టి ఆయన నేర్చుకోవాలా, గుణపాఠాలు చరిత్రలో నేర్చుకోకపోతే అటువంటి వాళ్ళు పతనమైపోతారు తప్ప ఎవరు నిలబడలేదు. ఇప్పటికైనా ఈ అన్సోషల్ ఎలిమెంట్స్ ను, ఈ అసాంఘిక శక్తుల్ని